వెల్కమ్ టు ట్రిగ్గర్ వి సుందర్. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మతాలకు రిజర్వేషన్లు ఆపాదించి ఒక రకమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిఎన్ మూర్తి గారు. ఆయనతో మాట్లాడుతూ నమస్తే అండి. నమస్తే. ఏంటంటే రిజర్వేషన్లను మతాలతోటి ముడిపెట్టి ప్రచారాలు పెద్ద ఎత్తున ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో అసలు రిజర్వేషన్లకు మతాలను లింక్ పెట్టొచ్చా ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఈ ముస్లిం రిజర్వేషన్ 4% 12 చేస్తామని ఆ విధమైన ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎవరో ఒకళ్ళని బూచిగా చూపించి ప్రజల్ని విడగొట్టాలనేది ఒక రాజకీయ వ్యూహం నడుస్తుంది. సహజంగానే మన 14వ సెంచరీ అప్పటి నుంచి మొఘలాయల యొక్క సామ్రాజ్యం, ఇక్కడ మన హైదరాబాద్లో నవాబుల యొక్క ఇది, దీన్ని ఒక మతానికి ఆపాదించి దాని నుంచి వచ్చిన వ్యతిరేకత ద్వారా హిందూ అనే ఒక పోలరైజేషన్ చేయాలనే ఒక రాజకీయ వ్యూహం ఇందులో ఉంది. యాక్చువల్గా అది ముస్లింలకి 4% అనేది దాన్ని 12% చేస్తాం అన్నది ఆ చెప్పడంలోనూ తప్పు ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోవడంలో కూడా ఎట్లా తప్పు అంటారు? ఇప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం తప్ప, లేకపోతే అట్లా ముస్లింలు అనే పదం వాడడం తప్ప, ఎట్లా అసలు మతాలకు రిజర్వేషన్లా, కులాలకు రిజర్వేషన్లా, వెనకబడతానానికి రిజర్వేషనా? అంటే ఇప్పుడు ముస్లిం అంటే ముస్లిం మతస్థులుగా ఉన్న వాళ్ళల్లో 13 రకాల కులాలు ఉన్నాయి. అందులో బాగా ఇప్పుడు పఠాన్లని కానీ షేక్లని కానీ ఇట్లా ఉన్నవాళ్ళు అందులో ఓసీల కింద భావిస్తారు. వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు. వాళ్ళకి ఎందుకు వస్తుంది రిజర్వేషన్? అంటే ముస్లిం రిజర్వేషన్ లో ముస్లిం అందరికీ కాదు. అక్కడే మన అర్థం చేసుకోవాలి. పింజారి అనే ఒక ఇది ఉంది వాళ్ళు, అలాగే దూదేకులను ఫకీర్లని ఆడుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ హిందూ కల్చర్కి అంటే మన భారతదేశంలో హిందూ అని చెప్పబడే దానికి దగ్గరగానే ఉంటారు వీళ్ళు. దర్గాల్లోనూ అటు దర్గాకి వెళ్తే కనుక దాదాపు అది ముస్లిం అని అనుకున్నా మన ఎలాగైతే హిందువుల్లో ఉన్నట్టుగానే ఒక దుర్గా మాత దర్గా అన్నట్టుగా ఉంటుంది. అటు హిందువులు కూడా చాలా మంది దర్గాలకి వెళ్తారు. సో వాళ్ళు ఆ పింజరా లేకపోతే ఫకీరు ఈ దూదేకుల ఇలాంటి కులాలు ఏవైతే ఉన్నాయో, అంటే ముస్లిం మతం ఉన్న బ్యాక్వర్డ్నెస్ రిజర్వేషన్స్ దేనికి ఇస్తున్నాం మనం? బ్యాక్వర్డ్నెస్ అంటే ఇప్పుడు దళితులకి రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది కదా, అట్లా బీసీలకు ఉంది, అంటే హిందువులకు ఉన్నట్టు చెప్తారా మీరు దాన్ని? హిందువులకి ఇప్పుడు దళితుడు హిందూ హిందువు కాబట్టి హిందూ మతానికి ఇచ్చినట్ట లెక్క అది, వెనకబాడుతానని కదా. వేల సంవత్సరాలుగా ఒక బ్రాహ్మణిక భావజాలం అని చెప్పబడిన ఒక అగ్ర వాదం నుంచి అణిచివేయబడిన వాదాలుగా ఉన్న, అణిచివేయబడిన వృత్తులతో ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ సామాజికంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఈక్వాలిటీ అనే దాని మీద వాళ్ళు ముందుకు తీసుకురావడానికి వేల సంవత్సరాలు అంటే 3-4 వేల సంవత్సరాలకి వాళ్ళ విద్యకి సమాజానికి ఈ నాగరికతకి చాలా దూరంగా ఉండిపోయారు. వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనంటే ఆర్థికంగా బలోపేతం చేయాలి, విజ్ఞానం అంటే విద్యలో వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళాలి, అది కదా దాని కంటెన్షన్. అందుకని దళితులకి ఇచ్చారు కాబట్టి హిందువులకి ఇచ్చామని అంటామా? అలాగే మన బీసీలకి ఇచ్చారు కాబట్టి హిందువులకి ఇచ్చామని అంటామా? అలాంటి ఇప్పుడు ఓసీలకు 10% పెట్టారు కదా, అది అది కులమేనా మరి? అది ఎకనామికల్లీ వీకర్గా ఉన్న అగ్రవర్ణాలు అని చెప్పుకునే వాళ్ళల్లో ఎకనామికల్లీ వీకర్గా ఉన్న వాళ్ళనే ఆర్థికంగా రిజర్వేషన్స్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ టోటల్గా మతం ఏదైనా సరే వాళ్ళ యొక్క వెనకబాటుతనానికి ఇస్తున్నారు తప్ప ముస్లింలకు ఇచ్చారు, హిందువులకి ఇచ్చారు అని చెప్పడం సరైనది కాదు. దాని వెనకాల ఒక రాజకీయ వ్యూహం ఉన్నది. ఇది ఎస్సీలలో నుంచి కూడా క్రిస్టియానిటీకి వెళ్తే బీసీసీగా గుర్తిస్తారు. ఎస్సీలో కూడా ఉంది, అదే నేను చెప్పొచ్చేది. ఇప్పుడు
దళితుడుగా ఆయన వెనుకబడి ఉన్నాడు. మతం ఏదైనా కావచ్చు, బౌద్ధుల్లోకి వెళ్ళచ్చు, లేకపోతే క్రిస్టియానిటీలోకి వెళ్ళచ్చు, ఏ దేనికైనా వెళ్ళచ్చు. మతం వేరు, అది మతానికి ఇవ్వటం లేదు. అందుకనే ఈరోజు క్రిస్టియన్స్ గా ఉన్న దళితులు ఎస్టీలు డిమాండ్ ఏం చేస్తున్నారు, మాకు ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి, మతం మారినంత మారితే బీసీ అని ఎలా బీసీసీ కింద ఎట్లా ట్రీట్ చేస్తారు మమ్మల్ని అని అడుగుతున్నారు. అందుకని భారతదేశంలో దురదృష్టం ఏందనంటే మొదటి నుంచి కూడా మతాల్ని కులాల్ని వెనకబాటుతనాన్ని ఒక కిచిడి కలగాపులగం చేసి మాట్లాడడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ యొక్క ఓట్లని తీసుకోవడానికి ఓట్ల కోసమే అంతా అంతే కదా అధికారం. ఓట్లు దేనికోసం? ఓట్లు అనేది ఓట్లు ఓట్ల కోసం కాదు కదా, ఓట్లు అధికారం కోసం, అధికారం కోసమే కదా. అధికారం కోసం కులం వస్తే కులాన్ని ఉపయోగించుకోవడం, మతం వస్తే మతాన్ని ఉపయోగించుకోవడం, ప్రాంతం అయితే ప్రాంతం, భాష అయితే భాష, ఇన్ని రకాల వైవిధ్యం ఉన్నదాన్ని విద్వేషంగా మారుస్తున్నారు. వైవిధ్యాన్ని విద్వేషంగా మారుస్తున్నారు. ఈ విద్వేషం ద్వారా మెజారిటీగా ఉండే హిందువుల్ని పోలరైజ్ చేసుకుందాము అని చెప్పి చూస్తున్నారు. ఓల్డ్ సిటీలో జరిగింది అదే కదా, ఎంఐఎం అక్కడ కన్సాలిడేట్ గా ముస్లింలు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అక్కడ ఉన్న ఓటింగ్ లో భౌగోళికంగా. దాన్ని చేయాలి అని అంటే ఒక హిందుత్వాన్ని ముందుకి తీసుకుని రావడం, ప్రొజెక్ట్ చేయడం, ఛాలెంజ్ చేయడం. ఎట్లా వైవిధ్యాన్ని విద్వేషంగా మార్చడం అంటే ఎట్లా చూడాలి? అదే కదా ఇప్పుడు అంటే అధికారం కోసం ఇదే మన శ్రీశ్రీ గారి కవిత్వం ఉంటుంది కదా, కవిత్వానికి అనాహారం ఏది కాదు అన్నట్టుగా అగ్గి పెట్టే సబ్బు బిళ్ళ అన్నట్టుగా ఇవి అధికారం కోసం ఈ నానా గడ్డి ఖర్చైనా అధికారంలోకి రావాలి, దానికి వైవిధ్యం విద్వేషంగా మార్చుకోవడం. వైవిధ్యం అనేది భారతదేశం యొక్క ఒక బ్యూటీ, బ్యూటీ ఆఫ్ ది కంట్రీ, బ్యూటీ ఆఫ్ ద నేచర్, అది ఆ రకమైన ఉన్నదాన్ని దాన్ని డిస్టర్బ్ చేయడానికి వస్తాయి గండు తుమ్మిదలు, వస్తాయి ఈ రాజకీయ తుమ్మిదలు, ఆ వనాన్ని చెడగొట్టడానికి మిడతల దండలాగా వస్తూ ఉంటారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఒక నాగరికత సమాజంలో ఉన్నాము, మోడర్నైజ్డ్ సమాజంలో ఉన్నాము, మతం ఏంటి, కులం ఏంటి, ప్రాంతం ఏంటి, భాష ఏంటి, ఈ వైవిధ్యాలని ఎందుకు విద్వేషంగా మారుస్తున్నారు అన్నది సామాన్యుడు గుర్తించడం అనేదాన్ని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి అండి, మోడీ 1, 2, 3 దశల్లో ముస్లింలకు వ్యతిరేకంగా ప్రతిరోజు ఒక కామెంట్, మీ టాలీవుడ్ లను తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు అని చెప్పి, ఆస్తులను ఇస్తారని చెప్పేసి కొన్ని కామెంట్లు వేసాను. 3, 4 దశ దాటిన తర్వాత నేను ముస్లిం వ్యతిరేకని కాదు, ముస్లిం నా మీద అనవసర ప్రచారం చేశారు, దుష్ప్రచారం చేశారు అన్నారు. ఇప్పుడు డిజిటల్ మీడియా యుగంలో, సోషల్ మీడియా యుగంలో ఆ వీడియోలు యాస్టిజ్ ఉన్నాయి, మళ్ళీ ఈ వీడియో కూడా పక్కన ఉంది, ఎట్లా చూడాలి? ఏమైనా చెప్పగలుగుతాడు ఆయన? మన్మోహన్ సింగ్ గారు అంటే మీకు 2014 ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ సుపారీ ఇచ్చాడు పాకిస్తాన్ నన్ను అతిజయించడానికి అని అన్నాడు, అన్నాడు కదా. మరి సుపారీ ఇచ్చినప్పుడు అంటే ఇంకో దేశానికి ఈయన సుపారీ ఇచ్చాడంటే మన ఇంటర్నేషనల్ గాని నేషనల్ గా ఉండే గూఢచార వ్యవస్థ చెప్పు ఉంటుంది కదా. మరి 10 ఏళ్ళు దాటిపోయింది, ఇంతవరకు ఆ మరి మన్మోహన్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? అందుకని ఆయన మాట్లాడేదానికి ఇక్కడికి వచ్చాడు, ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు, రాహుల్ గాంధీ రేవంత్ ట్యాక్స్ అన్నాడు. అంటే ఎలా తెలిసింది? గుడిచార వ్యవస్థ ఉంది కదా, మరి ఐటీ ఉంది ఎందుకు, ఈడీ ఉంది, ఐటీ ఉంది, ఆయన చేతులున్న ఆయుధాలు కదా, ఎందుకు చేయించడు? అంటే ఈ రకంగా అనేక అబద్ధాలు ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మంగళసూత్రాలు ఇచ్చేస్తారా అండి? అంటే మంగళసూత్రాలు అంటే భర్త కట్టిన పవిత్రమైన ఆ మంగళసూత్రాన్ని ఒక ముస్లిం వర్గానికి ఇచ్చేస్తారు అని చెప్పడం అంటే రాజస్థాన్లో రాజపుత్రులు మన సతీసాగమనం అనే ఒక దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు కథలు చెప్తూ ఉంటారు. ఏమని అప్పుడు ముస్లింలు దాడి చేసినప్పుడు మన రాజపుత్ స్త్రీలని వశం చేసుకొని ఇచ్చేస్తున్నారు కాబట్టి
ఆ భర్తతో పాటు ఇదయ్యారు తప్ప ఎక్కడ అలాంటిది లేదు మా హిందుత్వంలో అని చెప్పి చెప్తూ ఉంటారు. పరాశర స్మృతి తీయండి, అందులో క్లియర్ గా ఉంది. పరాశర స్మృతి క్లియర్ గా ఉంది, 31-32 అధ్యాయాలు కనుక చూస్తే క్లియర్ గా ఉన్నది. అందుకని ఇవన్నీ ఏమైనా అబద్ధం ఆడగలుగుతారు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్స్ ని రద్దు చేస్తాము అని గోల్వాల్కర్ అదే కామెంట్, రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ అంటుంది అని చెప్పేసి ఒక దిక్కు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున చెప్పడం, మిగతా ప్రతిపక్షాలు కానీ లెఫ్ట్ పార్టీలు అన్ని అన్నాయి. కానీ మేము రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పేసి మోడీ అన్నాడు. ఆర్ఎస్ఎస్ అధినేత కూడా మోహన్ భగవత్ కూడా మేము రిజర్వేషన్లను ముట్టుకోము, రద్దు చేసే ఆలోచనే మాకు లేదని చెప్పారు. మరి 100 సంవత్సరాలకి ఖచ్చితంగా ఇది హిందూ రాష్ట్రంగా మారుస్తాం. దీన్ని రిజర్వేషన్స్ 10 ఏళ్ళ వరకే చెప్పాడు రాజ్యాంగంలో అంబేద్కర్, ఇంకా ఎందుకు కొనసాగించాలి? ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నది ఎవరు? బీజేపీ ప్రధాన నాయకత్వాలే కదా, మినిస్టర్లుగా ఉన్న వాళ్ళే కదా, ఇవన్నీ అర్థం కావట్లేదా? కాబట్టి వీటిని ఖండించారా? పోనీ ఖండించలేదు కదా. అంతవరకు ఎందుకు గోల్వాల్కర్ రాసిన పాంచజన్యం బంచ్ ఆఫ్ థాట్స్ లో క్లియర్ గా ఉన్నది కదా, వాటిని ఇప్పుడు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు కదా. ఏముంది పాంచజన్యం? ఖచ్చితంగా ఇందులో ఇక్కడ ఈ మొత్తం భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా చేస్తాం, ఇది ముస్లింలకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళు ఉంటే ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాల్సిందే అనే విధంగా ఒక రెచ్చగొట్టే వాదనలన్నీ అందులో పెట్టారు కదా. ఈ రోజు నేను చెయ్యను అని అంటే ఎందుకు డిఫెన్స్ లో పడ్డారు? ప్రధానమంత్రి అంతటి స్థాయిలో ఉన్న ఆయన ఏదో గల్లీ లీడరు లిల్లీ పుట్టు రేవంత్ రెడ్డి అని అన్నాయన్ని, ఆయన చెప్పిన దానికి ఇక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ ప్రధాన నాయకత్వం వరకు కూడా ఎందుకు డిఫెన్స్ లో చెప్తున్నారు? అర్థం కావట్లేదా? సో ఆ రకంగా వాళ్ళ ఇప్పుడు మళ్ళా నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు అని అంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా బీజేపీకి, గాంధీజీ నేను నమ్ముతారు కదా, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరే నామ్ అని పబ్లిక్ మీటింగ్ లో చెప్పమనండి, చెప్పమనండి. ఆ మొదటిది వరకే ఉంటారు, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని కూడా అనరు. అర్థమైందా? మరి ఈశ్వర అల్లా తేరేనామ్ అని ఎవరన్నారు? సాక్షాత్తు గాంధీయే కదా, హే రామ్ అని చెప్పి ఆఖరి తుది లాస్ట్ మాట కూడా హే రామ్, హే రామ్ అని కదా. అంతవరకు ఎందుకు గాంధీని చంపిన గాడ్సే, దేశ ద్రోహి, జాతి వ్యతిరేకి అని డిక్లేర్ చేయమనండి స్టేజ్ మీద వెళ్ళని? ఆయన గుళ్ళు కడతామని అంటే గమ్మును కూర్చోట్లయినా ఒక జాతి పిత, ఆయన పోరాట నడిపిన స్వతంత్ర పోరాటానికి ఆయన ఆ జాతి మొత్తం భారతదేశానికి ఒక తండ్రిగా భావించే గాంధీజీ, కొల్లాయి కట్టిన గాంధీజీ, ఆయన కళ్ళజోడు వీళ్ళకి స్వేచ్ఛభారత్కి ఉపయోగపడ్డది, కళ్ళజోడుని స్వేచ్ఛభారత్కి ఉపయోగించుకున్నారు. కానీ ఆయన చెప్పిన ఈశ్వర అల్లా తేరే నామ్ అనే దాన్ని ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నారు? ప్రచారం చేస్తే తట్టుకోలేకపోతున్నారు ఎందుకు? కాబట్టి ఇది బీజేపీ చెప్తున్నది. ఇంకా ఓట్లు ఇప్పుడు కాశీలో రేపు 18వ తారీఖుని పోటీ కూడా చేస్తున్నారు, పోటీ చేస్తున్నారు. రాయ్బరేలీకి కూడా పోటీ జరుగుతున్నది. యూపీలో ఎందుకనంటే యూపీలో మాక్సిమం సీట్లు వచ్చేసినాయి. ఇక్కడ అదే ప్రశ్న, మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ మేము 400 సీట్లు తెచ్చుకుంటాం చార్ సౌపార్ అంటున్న వాళ్ళకి ఈ మతం ఎందుకు అడ్డం వస్తుంది, మతం ఎందుకు కావాలి, లేకపోతే ఈ విద్వేషాలు ఎందుకు పెట్టాలి, ఇవన్నీ కామెంట్లు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చార్ సౌపార్ వాళ్ళకి ఇవన్నీ కామెంట్లు అవసరం ఉంటాయి? అవసరమే లేదు అంటే రావు అనేది. ఎందుకు రావు అని అంటే ఉత్తర భారత్ ఎందుకు రావు, మాకు ఇప్పటికి కూడా వచ్చాయంటాడు మోడీ. ఆయన అంటాడు ఇప్పుడు నేను కూడా ఓ కాంటెస్ట్ చేసిన ప్రతివాడు కూడా 1000 ఓట్లు రాని ప్రతివాడు కూడా నేను గెలవబోతున్నా అంటాడు. అందుకని అది క్రైటీరియా కాదు. ఇక్కడ రన్నింగ్ రేస్ లో నువ్వు పరిగెత్తాలి అంటే నేను రన్నింగ్ రేస్ 100 మీటర్లు వెళ్ళాలంటే నేను పరిగెత్తాలి అంతే కదా. కానీ ఎన్నికల్లో నేను పరిగెత్తను, నన్ను అధికారంలో కూర్చోబెట్టే కార్డు ఓటర్ దగ్గర ఉంది.
ఆయన్ని నేను లోపరుచుకోగలిగితే, అంటే ఆయన్ని నేను ఒప్పించుకోగలిగితే నేను గెలుస్తాను. అందుకని రన్నింగ్ రేస్ కాదు పాలిటిక్స్ అంటేనే. కాబట్టి ఇక్కడ మోడీ గారు చెప్తే 400 వచ్చేస్తాయి, ముందు 370 చెప్పారు ఓ సెంటిమెంట్, అంటే 370 ఆర్టికల్ రద్దు చేసామని. 370 ఆర్టికల్ రద్దు చేయలే, అందులో ఒక క్లాజ్నే రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు అని అంటే కాశ్మీర్ లో ఉండే భూమి కాశ్మీరులదే, వాళ్ళు తప్ప ఇంకా వేరే రాష్ట్రం వాళ్ళు పోయి కొనడానికి లేదు అని ఉండే. అవును, అందుకని అది కొనడానికి ఇప్పుడు అది తీసేసిన తర్వాత ఆ క్లాజ్ అదాని పోయి కొనుక్కున్నాడు కదా, అదాని తప్ప నువ్వు నేను కొన్నావా లేదా వేరే అదాని కొన్నాడు భూములు. అందుకని దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ నేను చెయ్యను అంటే చేస్తుంది. వాళ్ళు 400 ఎందుకు అడుగుతున్నారు, ఏ దేనికోసం 400 దేనికోసం? 2/3 మెజారిటీ తోటి వాళ్ళు అనుకున్న ఎజెండా ఏదైతే ఉన్నదో, తలాకు అయిపోయింది, 370 అయిపోయింది, ఈ మిగిలింది రిజర్వేషను. రిజర్వేషన్ తర్వాత మొత్తం రాజ్యాంగానికే ఎసరు పెట్టాలి, ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకురావాలి, అధ్యక్ష తరహా వాళ్ళది ఉంది, వాళ్ళ వాదనలు రికార్డులో ఉన్నాయి, అధ్యక్ష తరహా పరిపాలనే భారతదేశానికి కావాలి అనేది చెప్తున్నది అదే కదా. కాబట్టి ఆ వాళ్ళ వే 400 వస్తాయనంటే కనీసం 370 అయినా రాకపోతాయా, పోయినసారి కన్నా ఎక్కువ 2/3 మెజారిటీ తెచ్చుకుని ఇవన్నీ చెయ్యొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. 370 కానీ 400 కానీ ఎందుకు వస్తాయి, ఎందుకు రావు? యా ఇది కరెక్ట్ ప్రశ్న. ఉత్తరాదిలో మ్యాక్సిమం వెళ్ళిపోయారు కదా వాళ్ళు, యూపీ తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, హర్యానా తీసుకోండి, అయితే మన పక్కన ఉన్న మన కర్ణాటకలో కూడా అంతే కదా. ఇంతకు ముందు జరిగిన ఎన్నికలు మరి అందుకని మ్యాక్సిమం వచ్చేసినాయి. మ్యాక్సిమం వచ్చేసి అంటే నేను ఒక కొండ ఎక్కాడు, ఎక్కినవాడు ఇంకా ఎక్కడికి వెళ్తాడు, ఆ చివరి ఉన్నాడు, ఆ చివరిని నిలబెట్టుకోవాలి లేదా కొండ దిగాల్సిందే. సో ఇంకా యూపీలో వీటిలన్నిటిలో కలిపి 303 టచ్ అయింది అక్కడ, పీక్ అంట, అది పీక్ వెళ్ళిపోయినారు, ఇంకా వెళ్ళడానికి లేదు అక్కడ. ఇంకెక్కడ వెళ్ళాలి, దక్షిణాదిలో వెళ్ళాలి. కేరళలో ఏం మార్పు వచ్చిందని ఖాతా కూడా తెరవలేరు, కేరళ ఖాతా కూడా తెరవలేరు, ఎమ్మెల్యేలే తెరవలేకపోతారు, ఎంపీలు ఏమవుతుంది? కాబట్టి కేరళలో జరగదు, ఇంకెక్కడ తమిళనాడు జరగదు, కర్ణాటక చిత్రం మారింది, పోయినసారి కన్నా తగ్గేదే తప్ప పెరిగేది లేదు. ఇక్కడ 4 వస్తే గొప్ప తెలంగాణలో, తెలంగాణలో వాళ్ళు చెప్పొచ్చు 12 వస్తాయని, 4 వస్తే గొప్ప. ఇంకా అక్కడ ఎక్కడ ఆంధ్రాలో, ఏపీలో 70% ఇప్పుడు ఉండనే ఉందిగా, జగన్ ఉన్నాడు 25, జగన్కి 25 వచ్చినా పర్వాలేదు, జగన్కు నుంచి చంద్రబాబుకి వచ్చినా అక్కడ ఇద్దరు కలిసి మోడీనే బలపరుస్తున్నారు కదా. సో అందుకని కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో దేన్ని ఇక్కడ ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ 9 సీట్లతో ఉన్నప్పుడు అన్ని బిల్లుల్ని ఆమోదించింది కదా, అన్ని రైతుల చట్టాన్ని కూడా ఆమోదించింది కదా. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ లేదు కదా, కాంగ్రెస్ కదా ఇక్కడ వచ్చింది. సో ఈ చిత్రం కనుక చూస్తే అప్పుడు తెచ్చుకున్న వాటిని కష్టమా? ఒకవేళ ఆ కొండ దిగజారాల్సి, కొండ దిగాల్సి వస్తే తగ్గేది తప్ప పెరిగేది లేదు అని నేను ప్రగాఢంగా. ఎంతవరకు తగ్గే అవకాశం? నా ఉద్దేశంలో మరి అంటే యూపీలో ఇప్పుడున్న ఈక్వేషన్స్ అఖిలేష్ గాని వీళ్ళు కానీ గతంలో చేసిన పొరపాట్ల నుంచి బయటకు వచ్చి అక్కడ కాంగ్రెస్ కూడా తగ్గి తన యొక్క బలాన్ని పరిమితం చేసుకుని పోటీ చేస్తా ఉన్నది, ఒక అది మంచి ఇదే. అట్లాగే నితీష్ చేసిన పౌల్ గేమ్ ఏదైతే ఉందో బీహార్లో అది బెడిసికొడుతుంది, సో అది కూడా ఇదవుతుంది. రాజస్థాన్ లో స్టేట్ గవర్నమెంట్ వచ్చింది కానీ అప్పట్లాగా 27-27 వస్తాయనేది లేదు, తగ్గుతుంది. సో ఇదంతా చూసుకుంటే 250 వరకు రాగలుగుతారేమో అనేది అనిపిస్తున్నది. కూటమిగానా బీజేపీగా? బీజేపీగా కూడా కాదు, కూటమి మొత్తం కలిపే, మొత్తం కలిపే 250కి మించదు అని అనిపిస్తున్నది. అది అది కాకుండా ఇంకేమన్నా జరిగిందా అని అంటే,
ఒక అసలు ప్రపంచం మొత్తం అంతా కూడా ఎందుకు ఇలా జరిగింది అని ఒక పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మళ్ళీ చెప్పండి, అదే ఒకవేళ 250కి మించి వస్తే అంటే ఇంతకు ముందున్న 303 వీళ్ళది నిలబెట్టుకోగలిగితే ఇలా ఎందుకు జరిగింది, ఏ మంత్రం మోడీ గారు ఈ సన్మోహన మంత్రాన్ని చేసి 303 నిలబెట్టుకోగలిగాడు, 10 యాంటీ అంటే ప్రభుత్వ వ్యతిరేకతని తన దగ్గర కూడా రానివ్వకుండా 303 ఫిగర్ తెచ్చుకున్నాడు అని అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా. అందుకని ప్రపంచంలో ఉండే ఈ మన ఈ ఏమంటాము ఈ సర్వే చేసే వాళ్ళు ఉంటారు, సెఫాలజిస్టులు అందరూ వచ్చి భారతదేశంలో పరిశోధన చేస్తారు, చక్కగా చేస్తారు. ఎందుకనంటే ప్రజల నాడి ఇంతలా ఇప్పుడు జరిగిన ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి, గుడి కావాలా, బడి కావాలా, బువ్వ కావాలా, గుడి కావాలా, బడి కావాలా, బువ్వ కావాలా. మరి బువ్వ అంటే చూస్తున్నాం కదా, వాళ్ళే చెప్తున్నారు 80 లక్షల కోట్ల ఇది చెప్పారు, 80 కోట్ల మందికి మేము రేషన్ ఇస్తున్నాం. ఇంకో పక్కనే ఉంటున్నారు దరిద్రం తగ్గిపోయింది అంటున్నారు. మరి ఈ దరిద్రం ఏంది, బియ్యం పంచే దరిద్రం. సో అది పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి, అసలు తగ్గుతున్నది ఏందో చెప్పమానండి. ఇది తగ్గింది, కందిపప్పు 171 రూపాయి, మినపప్పులు 150, మిరపకాయలు 400-500కి వెళ్ళిపోయింది. ఏంటిది ఇవన్నీ, గ్యాస్ 500 ఉన్న అంటే 10 సంవత్సరాల క్రితం 500 ఉన్నదా 1100కి వెళ్ళిపోయింది. అంటే బువ్వకి గండి పడ్డది, బళ్ళన్ని కార్పొరేట్ బళ్ళు అయినాయి బడులు. ఇంకేముంది, రామ మందిరం గురించి ఎన్ని రోజులు చెప్పుకుంటారు రామ మందిరం. సో అందుకని ప్రజలు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు అని అంటే ఉపాధికి ఇస్తారు, విద్యకి ఇస్తారు, వాళ్ళకి వైద్యానికి ఇస్తారు. ఇవి ప్రాథమికమైన అంశాల్లో ఈ కొత్త ధనం తీసుకొచ్చాడు, ఇది జరిగింది అని అంటే దాన్ని అంగీకరించవచ్చు. ఒక విశ్లేషకుడుగా ఆర్థిక సంబంధాలు ఇవన్నీ కనుక చూస్తే, ఇప్పుడు రిజర్వేషన్స్ని ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ రిజర్వేషన్స్ మీద, రిజర్వేషన్స్ని మేము రద్దు చేయమని అన్నాడు, రద్దు చేయడు, పబ్లిక్ సెక్టర్ తీసేస్తాడు. పబ్లిక్ సెక్టర్ తీసేస్తాడు, రిజర్వేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రైవేట్ లో ఉన్నాయా, పబ్లిక్ లో ఉన్నాయా, పబ్లిక్ సెక్టర్ లో ఉంటది. పబ్లిక్ సెక్టర్ పోయిన తర్వాత ఆయన రిజర్వేషన్ తీసేయడు, రిజర్వేషన్స్ అనేది ఉంటుంది, కానీ ప్రభుత్వం లేదు. ప్రభుత్వ రంగం లేని దగ్గర రిజర్వేషన్స్ ఇస్తే ఏమి ఉపయోగం. అందుకని నీ ముందు విస్తర ఉంటది, కానీ విస్తరలో అన్నం ఉండదు. ఇంకా ఇక్కడ చివరగా ఏంటంటే, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా రైతన్నలు ఊర్లలకు నాయకులను రాని అనే పరిస్థితి, ఎందుకు అలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం? అదే కదా, ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏమని వాగ్దానం చేశాడు మా రైతులకి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తానన్నాడు, చట్టం చేయమని అడుగుతున్నారు వాళ్ళు. ఇస్తానన్నప్పుడు చట్టం చేయడానికి ఏమైంది, ఏంటండి అది, వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చారా, చైనా నుంచి వచ్చారా, రోడ్ల మీద మేకలు కొట్టి రానివ్వకుండా అసలు భారతదేశంలో ఉన్నామా? ఒక రాజధానికి వచ్చి ఒక రైతు, మొత్తం భారతదేశానికి బువ్వ పెట్టే ఒక రైతు, అన్నం పెట్టే కర్షకుడు, అరే నాకు ఈ బాధ ఉందిరా చెప్పుకుంటాను, వాళ్ళేం కత్తులతో వస్తున్నారా, కటార్లతో వస్తున్నారా? ఒక యుద్ధ వాతావరణాన్ని 18 నెలల నుంచి అక్కడ జరుగుతూ ఉంది కదా, ఆ వ్యతిరేకత. అదే ఇందాక నేను చెప్పింది, ఈ కొండ ఎక్కారు వీళ్ళు, కొండ దిగాల్సిందే. తెలంగాణలో చెప్తున్నారు కదా 12 సీట్లు వస్తాయని, ఏ ఈక్వేషన్తో చెప్తున్నారు 12 సీట్లు, ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యేలే ఓడిపోయారు కదా, ఎంపీలుగా ఉన్న వాళ్ళు
ఎమ్మెల్యేలుగా ఓడిపోయినారు. ఎంపీ క్యాండిడేట్ చాలా మంది అంతే కదా, అరవింద్ ఓడిపోయాడు, బండి సంజయ్ ఓడిపోయాడు, ఇక్కడ మన రఘునందన్ ఓడిపోయాడు, ఇది మన ఎమ్మెల్యే ఈటలు ఓడిపోయాడు, ఈటలు ఓడిపోయాడు, ఇలాంతా ఏది ఓడిపోయారు? ఎమ్మెల్యే చిన్న కాన్స్టిట్యున్సీ 2-3 లక్షలు ఉన్న కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన ఆయన 10-12 లక్షలు 18 లక్షలు ఉన్న 28 లక్షలు ఉన్న కాన్స్టిట్యున్సీలో ఎలా గెలుస్తారు? ఆ రామ మంత్రం ఏముంది, ఆ తారక మంత్రం ఏంటి, ఏమి చేయకుండానే గెలుస్తాము అని అంటే, అందుకనే నేను చెప్తున్నాను ఈ ఒక పరిశోధన జరిపి ఏ కారణం చేత తెలంగాణలో వీళ్ళకి 9-12 సీట్లు వస్తాయి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇంకోటి కూడా చెప్పదలుతున్నా, 5 నెలలు 6 నెలలకు వచ్చింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 3 నెలలు ఈ ఎన్నికలు దీని చుట్టూరైనా తిరిగింది. సరే వాళ్ళు అన్నమాట వాస్తవం, 100 రోజుల్లో మేము ఇచ్చేస్తాం, 9వ మా సోనియమ్మ పుట్టినరోజు రోజుని మేము రద్దు చేస్తాం రుణాలు రైతులకి అని చెప్పిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేయదలుచుకున్నాను, ఇప్పుడు దాకా ఉన్న బెనిఫిట్స్ ఏమైనా పోయినాయా? వచ్చేవే తప్ప పోయేవే లేవు కదా. బీఆర్ఎస్ అధికారంలో, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, ఇది పోయింది, అందువల్ల కోపం వచ్చింది అని చెప్పి అనుకోవడానికి 5 నెలల్లో పోయినవి లేవు. వస్తే వచ్చాయి, ఏం వచ్చాయంటే స్త్రీలకి మహిళలకు ఉచితం వచ్చిందిగా, రైతు బంధు కూడా పడ్డది, పడింది 98% పడింది, ఓన్లీ 2 ఉందంతే. అది కూడా రేవంత్ రెడ్డి చాలా తెలివిగా 9వ తారీఖుని నేను అంటే మొన్న 9ని నేను రైతు బంధు పూర్తిగా ఇచ్చేస్తున్నా అన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయి లెటర్లు ఇచ్చారు 9వ తారీఖు ఇవ్వడానికి వీల్లేదని, ఆయన 6వ తారీఖుని ఇచ్చేసాడు. మీకు తెలుసా సంగతి, 6వ తారీఖుని ఇచ్చేసాడు, వీళ్ళు 9వ తారీఖు ఇవ్వద్దని లెటర్ పెట్టారు. వ్యూహాత్మకంగా నడుపుతున్నారు. అయితే కాంగ్రెస్ కూడా గుణపాఠాలు నేర్చుకోవాలి. వాగ్దానాలని కేవలం ఓట్ల వరకే కాకుండా, ఓటు పెట్టడము ఓట్ల వరకే కాకుండా, ఖచ్చితంగా 15 ఆగస్టు కల్లా రద్దు చేయాలి. చేయకపోతే రుణమాఫీ చేయాల్సిందే, చేయగలుగుతారు కూడా, అదేం పెద్ద ఏం లేదు, కాగితం మీద కలం పెట్టడమే, చాలా సింపుల్. చేయలేరు, రుణమాఫీ చేస్తారు, మాకే కాలేదు, మాతోటే కాలేదు, నేను అరవీర భయంకరుణ్ణి, నాతోటే కాలేదని కేసీఆర్ మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అసలు నేను ఒకటి అడుగుతున్నాను, ఆయన కాలేదు అని అంటే కావద్దనా? ఫస్ట్ నాకు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రైతు రుణమాఫీ చెయ్యాలా వద్దా ఫస్ట్ చెప్పాలి. చెయ్యాలి అని అంటే చేయడానికి కావలసిన సలహాలు ఇవ్వండి, కాదు అని అంటే ఎలా కాదు చెప్పండి. సింపుల్ చెప్తున్నా, ఒక లే మ్యాన్ గా చెప్తున్నాను. బ్యాంకులో మీరు కారు తీసుకోవాలనుకోండి, బ్యాంకులో మీరు కారు తీసుకోవాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగి గ్యారంటీ ఇస్తే మీకు ఇచ్చేస్తారు, గవర్నమెంట్ ఉద్యోగి, ఇక్కడ గవర్నమెంటే ఇస్తుంది ఏమని, 38 లక్షల 35 లక్షల ఈ రుణమాఫీ చేయాలి. ఓకే, ఈ 38,000 కోట్ల రుణమాఫీ చేయాలి, 38,000 కోట్లు. ఈ 38,000 కోట్లకి ఎవరు ఇవ్వాలి గ్యారంటీ? రేవంత్ రెడ్డి ఇస్తారు, సీఎం ఇస్తాడు ప్రభుత్వం తరఫున, వాళ్ళు కట్టాల్సిన కిస్తి నేను కడతా. అర్థమైందా? మీరు వాళ్ళ రుణాలను మాఫీ చేసి దాని మీద ఆ మీద అంటే ప్రభుత్వం మీద తిరగరాయండి అని అంటారు, టేక్ ఓవర్. దీనే టేక్ ఓవర్ అంటాం మనం, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. ఇక్కడేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏమున్నాయి డబ్బులు ఇవ్వడానికి? 38,000 కోట్లు తీసుకెళ్లి బ్యాంకులో ఎక్కర్లా, 38,000 కోట్ల మీద ఉండే మిత్తి కట్టుకుంటూ వెళ్ళాలి, కిస్తి ఈఎంఐ కడుతూ వెళ్ళాలి, రైతు చేసే కిస్తి వీళ్ళు కడతారు, అయిపోయింది. ఎందుకు సాధ్యం కాదండి? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దగ్గర, 3 లక్షల కోట్ల పై చెల్లుకు బడ్జెట్ రేపు ఉన్న దగ్గర 38,000 కోట్లు కట్టలేరా? అందుకని అవును, అది పెద్ద సమస్య కూడా కాదు కదా, సమస్య కాదు. 100 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టినప్పుడు 38,000 కోట్లే, అది లక్షలు, అది 100 కోట్ల దాకా అయిపోయింది కదా, ఎందుకు కాదు? ఎందుకు కాదు?
అందుకని అవుతుంది. అదే రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహము. ఆయన ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వటం లేదు, ఇంకా నాది ప్రభుత్వమే అన్నాడు. నిన్న వెంటనే అధికారులను కూర్చోబెట్టాడు, రేపు కేబినెట్ కూర్చోబెడుతున్నాడు. దీని అర్థం నేను ఏదో కాంగ్రెస్ ని బలపరుస్తున్నాను కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన తప్పుల్ని గుణపాఠాలుగా తీసుకొని వాగ్దానాలు నెరవేర్చకపోతే రెట్టింపు నష్టాన్ని చూడాల్సి వస్తుంది. అందుకని ఒకసారి కన్నె 10 ఏళ్ళు పట్టిన ఓటర్కి 10 నెలలు చాలు నేను దించేయడానికి. కాబట్టి కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా ఆ డిమాండ్స్ నెరవేర్చాలి. అది నెరవేర్చకూడదని సెకండ్ లాగా ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సెకండ్ పాత్ర వహిస్తున్నాయి అనేది నాకు నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎన్ మూర్తి గారు. ప్రజల చూసిరు కదా, ఈ రిజర్వేషన్ల చర్చలో మతాల కోణం తీసుకురావడమే ఒక పెద్ద తప్పు, వైవిధ్యాన్ని విద్వేషంగా మార్చే ప్రయత్నం చేస్తారు అనే అంశాన్ని పిఎన్ మూర్తి గారు చెప్పారు. అదేవిధంగా దేశంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ అప్పటికే కొండెక్కింది, కొండ మీద దిగడం తప్ప ఇంకో పరిస్థితి లేదనే అంశాన్ని కూడా ఆయన చెప్పారు. అనేక అంశాలు మేము ముందుంచినారు, మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలే ఉన్నాయా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటర్.